ఆయన అటెండర్ అయితేనే అవినీతిలో అపర కుబేరుడు. రవాణా శాఖలో పనిచేసే అతనికి ఎన్నోసార్లు ప్రమోషన్లు వచ్చినా కాదనుకున్నాడు. భారీగా అక్రమాస్తుల్ని కూడా పెట్టాడు. అటెండర్ స్థాయిలోని వ్యక్తి అవినీతి సంపాదన చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. 80 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమాస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అమాయకంగా కనిపిస్తున్న ఈయన పేరు కరడు నరసింహారెడ్డి. ఇంటి పేరుకు తగ్గట్టుగానే కరడు కట్టిన అవినీతికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా కావలి రవాణా శాఖ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసే ఇతను భారీగా అక్రమాస్తులు సంపాదించాడని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దాంతో నరసింహారెడ్డికి సంబంధించిన ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. జిల్లాలో 6 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. అటెండర్ ఉద్యోగం చేసే వ్యక్తి 80 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టడం ఏసీబీ అధికారులను నివ్వెరపరిచింది. నెల్లూరు జిల్లా రవాణా శాఖ ఉద్యోగి కరడు నరసింహారెడ్డికి ఎన్నోసార్లు ప్రమోషన్ వచ్చినా కాదనుకున్నాడు. హోదా కన్నా రాబడి ఎక్కువగా ఉంటే చాలనుకున్నాడు ఏమో. ఏళ్ల తరబడి అటెండర్ పోస్టులో కొనసాగుతున్నాడు. 3 నెలల కిందట వరకు నెల్లూరు జిల్లాలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేశాడు. ప్రస్తుతం కావలిలో విధులు నిర్వహిస్తున్నాడు. అటెండర్ నరసింహారెడ్డి భారీగా అక్రమాస్తులు సంపాదించాడని ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీంతో విజయవాడ ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో జిల్లాలోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. నరసింహారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. భారీ మొత్తంలో ఆస్తులు బయటపడ్డాయి. 50 ఎకరాల భూమికి సంబంధించిన దస్త్రాలు, 18 ఫ్లాట్లు, 2 కిలోల బంగారం, 7.5 లక్షల నగదును గుర్తించారు. నెల్లూరు నగరంలో 222 చదరపు గజాల నివాస స్థలం, గుడిపాలెం గ్రామంలో 3.950 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నరసింహారెడ్డి భార్య పేరుతో నెల్లూరులోని పలుచోట్ల 1300 పైగా చదరపు గజాల్లో నివాస స్థలాలు, నెల్లూరు ఎంవీ అగ్రహారంలో G+2 భవనం, 47 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 80 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. నరసింహారెడ్డి గారు అని చెప్పి 84లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అటెండర్గా జాయిన్ అయ్యి ఈ రోజుకి ఆఫీస్ సబార్డినేట్గానే కొనసాగుతున్నారు. మొత్తం సర్వీస్ అంతా కూడా నెల్లూరు డీటీసీ ఆఫీస్లోనే చేస్తున్నారు. ఆయన ఈ సర్వీసులో సంబంధించి ఆయన ప్రమోషన్లు కూడా వదులుకొని ఇదే ఉద్యోగంలో కంటిన్యూ అయ్యారు. ఇందులో ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు మీద, ఆయన అత్తయ్య గారి పేరు మీదన మొత్తం 18 ప్లాట్స్, అలానే అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చి 50 ఎకరాలు గుర్తించడం జరిగింది. ఇది కాకుండా గోల్డ్ అది కూడా 7.5 లాక్స్ క్యాష్ గోల్డ్ ఇవి ఐడెంటిఫై చేసాం. ఇంకొక లాకర్ ఒకటి ఓపెన్ చేయాల్సి ఉంది. అటెండర్ స్థాయిలోని నరసింహారెడ్డి 80 కోట్లకు పైగా ఆస్తులు కూడబెడితే ఇక పై స్థాయి అధికారుల ఆస్తులు 800 వేల కోట్లు ఉంటాయోనని అనుమానాలు రేకెత్తుతున్నాయి. నరసింహారెడ్డి అక్రమాస్తులపై ఏసీబీ దాడుల విషయం తెలియగానే రవాణా శాఖలోని మరికొందరు అవినీతి అధికారులు సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ తమపై దాడులు చేస్తారోనని అప్రమత్తమయ్యారు.